ప్రారంభిద్దాం. ప్రేయర్ టవర్స్ అన్న పదం మనకు కొత్త కాదు. సమాజంలో బాగా అందరికీ తెలిసినటువంటి ఒక పదం. క్రైస్తవ సమాజంలో ఈ మధ్యకాలంలో ప్రార్థనా గోపురాలు లేదా ప్రేయర్ టవర్స్ అన్న పేరుతో ఎన్నో గోపురాలు వెలసిల్లాయి. జాగ్రత్తగా వినాలందరూ. ప్రేయర్ టవర్స్ లేదా ప్రార్థనా గోపురాలు మీకు బాగా తెలిసిన ప్రదేశాలు ఇవి. ఇది కేవలం ఒక రాష్ట్రానికో ఒక దేశానికో చెందినవి కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గోపురాలు ఇవన్నీ. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ప్రార్థనా గోపురాలలో ఏం జరుగుతుంది అంటే, ప్రార్థన జరుగుతుంది, ఎంతసేపు జరుగుతుంది మీరు చెప్పండి. 24 గంటలు జరుగుతుంది. ఈ 24 గంటలు ఈ ప్రార్థనా గోపురాలలో ప్రార్థన చేసే వారిని ఏమంటారో తెలుసా? ప్రార్థనా యోధులు, ప్రేయర్ వారియర్స్ అని అంటారు వీరిని. అంటే ఈ ప్రార్థనా యోధులందరూ కలిసి ప్రార్థనా గోపురాలలో 24 గంటలు ప్రార్థన చేస్తారన్నమాట. దీనికి సంబంధించి బైబిల్ ఏమైనా మాట్లాడుతున్నదా? దీనికి సంబంధించి బైబిల్ ఏమైనా వివరణ ఇస్తున్నదా అన్నది ఇప్పుడు మనం ఆలోచించాలి. ప్రియులారా, బైబిల్ నేర్చుకుంటున్న వారుగా, భవిష్యత్తులో మంచి సేవకులుగా నిలబడబోయే మీరు ఎప్పుడు కూడా ఒక సూత్రాన్ని పాటించాలి. అదే, వ్యక్తిని బట్టి ఎప్పుడు కూడా మీరు దేవుని పని చేయకూడదు. వ్యక్తిని బట్టి ఎప్పుడు కూడా మీరు వాక్యాన్ని గుడ్డిగా అంగీకరించకూడదు. పలానా వ్యక్తి చెబుతున్నాడు గనుక ఎందుకు కరెక్ట్ అయ్యిండకపోయిండొచ్చులే అని మీరు అనుకోకూడదు. మీకు తెలిసినట్టుగా బెరయలోని క్రైస్తవులు పౌలు శీలల వంటి అతిపెద్ద బోధకులు వాక్యం చెబుతుంటే వారు చెబుతున్నవి అలాగున ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వస్తే ఆ క్రైస్తవులను దేవుడన్నాడు గనులు అని. ఏ పౌలే చెబుతున్నాడుగా, కరెక్టే చెప్పిచ్చుండి చెప్పి ఉండొచ్చుగా. అది కాదు, చెబుతున్నవాడు ఎవరైనా దేవుని వాక్యం ముందు చిన్నవాడే. పౌలు గారి తర్వాత అంత గొప్ప బోధకుడు, అంత గొప్ప సేవకుడు ఎవరు లేరని మీకు తెలుసు. మరి ఈరోజు మన తరంలో చూస్తున్నటువంటి సేవకులలో ఆయనకు మించిన వాడు ఎవరు లేరు, ఆయనకు మించిన బోధకుడు లేరు. అంత పెద్దవాడే వాక్యం చెబుతున్నప్పుడు కూర్చుని వింటున్న వారు అలాగున ఉన్నవో లేవో అని పరిశోధించుచు వస్తే ఈరోజు వ్యక్తిని బట్టి మనం ఎందుకు వాక్యాన్ని గుడ్డిగా నమ్మాలి చెప్పండి? ఎందుకంటే దేనితో చెలగాటమాడినా వాక్యంతో చెలగాటం ఆడకూడదు, అగ్నితో చెలగాటం ఆడకూడదు అని అంటారు. ఆడితే చచ్చిపోతాం. మరి వాక్యంతో చావవు కానీ చచ్చిపోతావు, చచ్చిపోతావు కానీ బ్రతికే ఉంటావు. ఒక విచిత్రమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతావు, అదే నరకం. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు, కానీ చచ్చిపోతూనే ఉంటావు, కానీ చావు. ఎంత భయంకరం! గనుక వాక్యంతో చెలగాటం ఆడకూడదు ఎప్పుడు కూడా. గనుక వ్యక్తిని బట్టి కాక వాక్యాన్ని బట్టి మీరు వాస్తవాన్ని అంగీకరించే మనసు మీకు ఉండాలి. అది ఉంటే ఎంతటి వాస్తవమైనా మీరు అర్థం చేసుకోగలరు. గనుక ఈరోజు ఈ పాఠానికి సంబంధించి బైబిల్ ఏం చెప్పిందో దానికి మీరు తలదించండి. బైబిల్ ఎస్ అంటే ఎస్, నో అంటే నో. దీనికి సంబంధించి బైబిల్ ఏం చెబితే అది చేద్దాం. తెలిసి తెలిసి ఎందుకు కష్టాలు కొని తెచ్చుకోవాలి చెప్పండి. గనుక బైబిల్లోనికి మనం వెళ్ళిపోదాం. ప్రేయర్ టవర్స్లో ఒక పదం మనకు కనపడుతుంది, అదే ప్రేయర్. ప్రార్థనా గోపురాలు అన్న పదంలో మనకు ఒక పదం కనపడుతుంది, రెండు పదాలలో, అదే ప్రార్థన. ఈ ప్రార్థన గురించి బైబిల్ ఏమని చెప్పిందా? అసలు ప్రార్థన చేయమనిందా లేదా వద్దనిందా? ముందు ఇవి తెంచి తర్వాత గోపురాల్లోని ప్రవేశిద్దాం. రెడీ, గుడ్. దశలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము
పదిహేనవ వచనంలోని చివరి మాట ఒకటి ఉంటుంది చూడండి, ఎడతెగక ప్రార్థన చేయుడి అని అంటోంది బైబిల్. ఏమనేది బైబిల్? ఎడతెగక ప్రార్థన చేయుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. అంటే బైబిల్ ప్రార్థన చేయమంటుందా వద్దంటుందా చెప్పండి? బైబిల్ ప్రార్థన చేయమంటుంది. బైబిల్ ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయకూడదు అని ఎవరు అనకూడదు. ఈ సందర్భంలో మీకు ఒక మాట చెబుతాను. చాలామంది తెలియక బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారి గురించి ఒక అబద్ధపు ప్రచారాన్ని ప్రవేశపెట్టారు లేదా మాట్లాడుతుంటారు. ఏమని? వాళ్ళు ప్రార్థన చేయొద్దు అంటారండి, వాళ్ళకు ప్రార్థనా జీవితం లేదు, ప్రార్థన వద్దంటారండి అని అంటుంటారు. బైబిల్లో ఎడతెగక ప్రార్థన చేయుడి అన్న తర్వాత బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఎప్పుడు కూడా ప్రార్థన చేయొద్దు అని అనదు. బైబిల్ ఏమంటే అదే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటుంది. కనుక ఇటువంటి సందేహాలు, ఇటువంటి అపార్థాలు ఎవరికైనా మీలో ఉంటే ఇప్పుడే దాన్ని రాంగ్ అని మార్క్ వేసేసుకోండి. ప్రార్థన చేయమని బైబిల్ చెప్పింది కనుక ఖచ్చితంగా అందరూ ప్రార్థన చేయవలసిందే. క్లియర్? వెరీ గుడ్. ఇక్కడికి మళ్ళీ వద్దాము, ఒక ఒక 30-40 seconds మళ్ళీ అక్కడికి వద్దాము. ఒక చోటికి అలా వెళ్ళేసి వద్దాం. అపోస్తలుల కార్యములు, ఇది క్లోజ్ చేయకండి, ఇది క్లోజ్ చేయకండి. అపోస్తలుల కార్యములు 2:42 జాగ్రత్తగా చూద్దాం. పేతురు గారు వాక్యం చెప్పిన తర్వాత ఎవరైతే బాప్తిస్మం తీసుకుని సంఘంలోనికి ప్రవేశించారో వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అంటే ఎడతెగక ప్రార్థన చేయుడి అని దేవుడు చెబితే దానికి ఖచ్చితంగా మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం పాటించినట్టుగా మనకు కనబడుతోంది. అంటే వీళ్ళందరూ కూడా ప్రార్థనలో ఉన్నారన్నమాట. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం ఏం చేసిందో ఈ 21వ శతాబ్దపు క్రైస్తవ్యం కూడా అదే చేయాలి. వాళ్ళు ప్రార్థన చేశారు కనుక ఖచ్చితంగా మనము కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, ప్రార్థన చేసి తీరాలి. ఇంతవరకు బాగానే ఉంది. ఇకపోతే మళ్ళీ దశలోనిక పత్రికకు వద్దాం. 40 seconds అయిపోయిందిగా, వచ్చేద్దాం. ఇప్పుడు మొదటి దశలోనిక పత్రిక 5:15 మళ్ళీ ఒకసారి చదివితే ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఉంది. ఇప్పుడు ఈ వచనాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ప్రార్థన చేయమన్నాడు కనుక చేసి తీరాలి, అంతవరకు బాగానే ఉంది. కానీ ఎలా చేయమన్నాడు ప్రార్థన? ఎలా చేయమన్నాడు ప్రార్థన? ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. ఇది ఈరోజు ప్రేయర్ టవర్స్ వారు చాలా గొప్పగా వాడుకుండే ఒక పెద్ద వచనం. దేవుడు ప్రార్థన చేయమన్నాడు, దట్టు ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. గనుక మేము 24 గంటలు ప్రార్థనలో ఉంటున్నాం. రైట్? 24 గంటలు ఎందుకు ప్రార్థన చేస్తున్నారని అడిగితే ఎడతెగక దేవుడు ప్రార్థన చేయమన్నాడు గనుక. అలా 24 గంటలు ప్రార్థన చేస్తే సంవత్సరంలో 365 రోజులు అయితే ఈ 365 రోజులు వీళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు. వీరి ఆయుష్ 60 సంవత్సరాలు అయితే 60 సంవత్సరాల పాటు ప్రార్థనలోనే ఉంటారు. ఎందుకు? దేవుడే చెప్పాడుగా ఎడతెగక ప్రార్థన చేయమన్నాడని. ఏమండి వింటుంటే ఎలా అనిపిస్తుంది మీకు? నిజమే కదా, నిజమే కదా, నిజమే కదా అన్నట్టే ఉంది. ఇప్పుడు ఒక కౌంటర్ వేస్తాను, నాకు జవాబు చెప్పండి. ఎడతెగక ప్రార్థన చేయడి అంటే మన వాడుక భాషలకు మలిస్తే కంటిన్యూస్గా ప్రార్థన చేయండి అని అర్థం. అంతేగా, కంటిన్యూస్గా ప్రార్థన చేయండి అని. అలానే మైండ్లో ఉంచండి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఆరోగ్యం బాగాలేదని, ఆయన మందులు రాసి మీ చేతికి ఇచ్చి ఒక మాట అన్నాడు, వీటిని కంటిన్యూస్ చేసుకోండి అన్నాడు. చెప్పండి, వీటిని కంటిన్యూస్ చేసుకోండి అన్నాడు అంటే మీరు ఎలా వేసుకుంటారో చెప్పండి. అన్ని పనులు మానేసి, నో టిఫిన్, నో లంచ్, నో డిన్నర్, ఓన్లీ మంచినీళ్ళు, ఓన్లీ మెడిసిన్స్, కంటిన్యూస్గా, కంటిన్యూస్గా, కంటిన్యూస్గా వేసుకోవాలి.
ఎందుకు? డాక్టర్ గారు చెప్పారుగా, ఎడతెగక మందులు వాడుడి అని. డాక్టర్ గారు ఎడతెగక మందులు వాడుడి అంటే నువ్వు టైం ప్రకారం చేసుకోవడం నీకు అక్కడ తెలిసినప్పుడు ఆయన కంటిన్యూస్గా వాడాలంటే ఆయన ఉద్దేశం ఏంటో చెప్పండి. టైంకి వేసుకోండి అని అర్థం. ఆయన ఏ టైంకి అయితే ఎలా అయితే వేసుకోమన్నాడో ఆ టైంని నువ్వు మిస్ చేయకుండా ఉదయం వేసుకోమంటే ఉదయం పూట్ల నువ్వు వేసుకునే మందులు కంటిన్యూస్గా వేసుకో. మధ్యాహ్నం వేసుకోమంటే మధ్యాహ్నం సమయంలో నువ్వు వేసుకోవలసిన మెడిసిన్స్ కంటిన్యూస్గా వేసుకో. అంతేగాని 24 గంటలు వేసుకోమని కాదుగా. అన్ని పనులు మానేసి ఓన్లీ మందులు మింగడమే పనిగా పెట్టుకోకూడదుగా. ఎస్ ఆర్ నో? రైట్. అది నీకు అక్కడ ఆ జ్ఞానం ఉన్నప్పుడు, మందులు కంటిన్యూస్గా వేసుకో అంటే విషయం నీకు అర్థమైనప్పుడు, ప్రార్థన కంటిన్యూస్గా చేయమంటే ఎందుకు దీన్ని ఇలా ట్విస్ట్ చేసావు? నీకు అర్థమవుతుందా? దేవుడు ఎడతెగక ప్రార్థన చేయమంటే అన్ని పనులు మానేసి ఓన్లీ మోకాళ్ళని ప్రార్థన చేయమని కాదు. దేవుని పనిలో నువ్వు ఉన్నప్పుడు ప్రార్థనను పక్కన పెట్టగా, ప్రార్థన సహాయంతో, ప్రార్థన సహకారంతో నువ్వు దేవుని పని చేయాలని. ఇకపోతే ప్రార్థన గురించి అంత త్వరగా మనం తెంచకుండా, ప్రార్థన గురించి ఇంకా దేవుడు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా బైబిల్లో? అలా ఒక్కొక్కటి మనం ఆలోచిస్తేనే ఈ చిక్కుముడులన్నీ కూడా చాలా ఈజీగా విడిపోతాయి. ముడిని ఎప్పుడు అలా తెంచకూడదు, చాలా నిదానంగా జాగ్రత్తగా తీయాలి. కనుక తీద్దాం. ప్రార్థన గురించి ఇంకా దేవుడు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? కమాన్, యోహాను సువార్త 9:31 జాగ్రత్తగా చూద్దాం. దేవుడు పాపుల మనవి ఆలకించడు. ఇన్ఫర్మేషన్ నంబర్ 1 వచ్చింది, అలా పక్కన పెట్టండి. ఏముంది అక్కడ? దేవుడు పాపుల మనవి ఆలకించడు. ప్రార్థన చేయమన్న దేవుడు, జాగ్రత్తగా వినాలి ఇక పాయింట్స్, ప్రార్థన చేయమన్న దేవుడే ఇమ్మీడియట్గా ఏం చెబుతున్నాడంటే, నేను పాపుల మనవి ఆలకించను. ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ప్రార్థన చేయమన్న దేవుడు ఇమ్మీడియట్గా మనకి ఇచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను పాపుల ప్రార్థన వినను, పాపుల మనవి వినను. దేవుడు పాపుల మనవి ఆలకించడు అని అంటే పాపులు కూడా ఏం చేస్తారని మీకు అర్థం కావాలి చెప్పండి. పాపులు కూడా ప్రార్థన చేస్తారు, కానీ దేవుడు చేసేవాడు ఇంతకు ఎలాంటి వాడు, ఇంకా బాగా చెప్పాలంటే ఇంతకు ఏ పరిస్థితిలో ప్రార్థన చేస్తున్నాడో చెక్ చేసే క్యారెక్టర్ దేవుడిది. అంటే దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడో, ఎవరి ప్రార్థన ఆలకించడో అన్న ఇన్ఫర్మేషన్ బైబిల్లో ఇచ్చాడన్నమాట. ఎవరి ప్రార్థన ఆలకించడని చెబుతున్నాడు దేవుడు అక్కడ? పాపుల మనవి ఆలకించడు, పాపుల మనవి ఆలకించడు. రైట్. మరి ఎవరి ప్రార్థన ఆలకిస్తాడో కిందనే చెప్పాడు చూడండి, దాని కిందనే, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. చూసారా, ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు త్వరగా దాన్ని దాటకూడదు. ముందు ఎవరి ప్రార్థన ఆలకించడం చెప్పాడు అక్కడ, పాపుల మనవి ఆలకించడు. ఇప్పుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడట? ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల దేవుడు అతని మనవి ఆలకించును. అంటే దేవుడు మనవి ఆలకించాలంటే, దేవుడు ఒక వ్యక్తి యొక్క మనవి ఆలకించాలంటే అతడు ఎవరై ఉండాలి? దేవభక్తుడై ఉండాలి. చెప్పండి మళ్ళీ, దేవుడు ప్రార్థన ఆలకించాలంటే అతడు ఎవరై ఉండాలి? దేవభక్తుడై ఉండాలి, దేశభక్తుడై కాదు. దేవభక్తుడై ఉండాలి. దేవభక్తుడు అంటే ప్రతి ఆదివారం బైబిల్ తీసుకొని గుడికి వచ్చేవారా? ఆలోచించాలిగా. ఇందుకు దేవభక్తుడు అంటే ఎవరు? క్రమము తప్పకుండా ఆదివారం గుడికి వచ్చేవారా? కనబడగానే వందనాలు చెప్పేవారా? ఏమండి, సంవత్సరానికి ఒక్కసారి క్రిస్మస్ రోజున మందిరంలో కనబడేవారా? జనవరి 1 వాగ్దానం కొరకు వచ్చేవారా? లేదా క్రైస్తవుని పేరు పెట్టుకున్నందుకు దైవభక్తుడా? బైబిల్లో ఉన్న పేర్లు ఉన్నందుకు దేవభక్తుడా? బైబిల్ పట్టుకున్నందుకు దేవభక్తుడా? క్రైస్తవ కుటుంబంలో పుట్టినందుకు దేవభక్తుడా? ఎవరు దేవభక్తుడు? పురుషులందు
పుణ్యపురుషులు వేరయ్యా, భక్తులందు దేవభక్తులు వేరయ్యా. మరి ఎవరు దేవభక్తులు, ఎవరు దేవభక్తులు? పక్కనే ఇచ్చాడు ఎవరు దేవభక్తులు, చదవండి. ఎవడైనను దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల, అంటే దేవభక్తుడు ఏం చేస్తాడన్నమాట, దేవుని చిత్తాన్ని జరిగిస్తాడు. చెప్పండి, దేవభక్తుడు ఎవరు? దేవుని చిత్తాన్ని జరిగించే వాడే దేవభక్తుడు. దేవుని చిత్తాన్ని జరిగించే వాడే దేవభక్తుడు, రైట్? ఇప్పుడు మళ్ళీ అక్కడ ఆగాలి. ఇంతకు దేవుని చిత్తం ఏంటి? చూసారా ఎట్లుందో, దేశం క్లిష్ట పరిస్థితులు ఉందంటే ఇదే. ముందు ఎవరి ప్రార్థన ఆలకించడు? ఫస్ట్ ప్రశ్న, ఎవరి ప్రార్థన ఆలకించడు? పాపుల మనవి ఆలకించడు. ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? దేవభక్తుని ప్రార్థన ఆలకిస్తాడు. ఇంతకు దేవభక్తుడు ఎవరు? దేవుని చిత్తము జరిగించేవాడు దేవభక్తుడు. ఇంతకు దేవుని చిత్తం ఏంటి? అది బైబిల్ ఆలోచించడం అంటే. అలా చదువుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, చందమామ పుస్తకంలాగా. ఎందుకోనండి, బైబిల్ చదివితే నాకు నిద్ర వస్తుందని అంటారు చివరికి. చూసారా, ఇప్పుడు మళ్ళీ దేవుని చిత్తం ఏంటో తెలియాలి. దేవుని చిత్తం తెలియాలంటే మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచించాలి, రైట్? వెరీ గుడ్. యోహాను సువార్త మీరు వదలకండి, ఆయువు పట్టది, దాని చుట్టూ తిరుగుతుంటాం కొద్దిసేపు మనం. ముందు మత్తయి సువార్తకు వచ్చేయండి అందరూ. మత్తయి సువార్త 7:21 నుంచి కొన్ని మాటలు చూద్దాం, 22 చదువుదాం ముందు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు యేసుప్రభు అంటాడట, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుంచి పొండి అని అంటాడట. ఎవరితో 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 లిస్ట్ ఇచ్చాడు, ఎవరితో? నేను నీ నామమున ప్రవచింపలేదా, ప్రవచింపలేదా అంటే ప్రవచింపడం అంటే అమ్మా మీదటికి ఈ కాలమున నువ్వు ధనవంతురాలు అవుతావు తల్లి. నీ ముఖం చూస్తుంటే అలానే కనపడుతుంది, అయ్యా నీ ముఖంలో వెలుగు కనపడుతుంది అయ్యా, త్వరలోనే నువ్వు బిల్గేట్స్ లాంటి వాడు అవుతావు. ఏదనుకుంటున్నారు ఇదంతా? ప్రవచనాలు. నెక్స్ట్ ఏముంది? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా. ఈరోజు ఉందిలేండి పాఠం, జయశాలి గారు చెప్తా, దయ్యాలను వెళ్ళగొట్టడం. ఓకే, ఇక మూడవది, ప్రభువా నీ నామమున అద్భుతాలు చేయాలి. అనేకమైన అద్భుతాలు చేశాను ప్రభు, అసలు నా టీవీ ఛానల్ పేరే మిరకల్ ప్రభువా. మిరకల్ నెట్ అంటే అర్థం ఏంటి? అద్భుతాల నెట్ అని, అద్భుతాల వలని. ప్రభువా నీ నామమున అద్భుతాలు చేశాను ప్రభువా. ఏమంటే అద్భుతాలు మీకు కొత్త ఏం కాదుగా, ప్రతి టీవీ ఛానల్లో అద్భుతాలే. అద్భుతాలు చేయలేదా? అసలు నీ నామనే అన్నాను ప్రభువా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ టచ్ ఐ కమాండెడ్ అన్నాను ప్రభువా. నీ పేరే, నేను అనకుండానే వాళ్ళు పడిపోయారు ప్రభువా, నువ్వు చూసావా లేదో. అప్పుడు యేసు ప్రభు, ఏం చేయాలి అట్లయితే? పరలోకం ప్రభువా. అప్పుడు నేనంటాను, భలే వచ్చేయండి అనను. గెట్ లాస్ట్. అక్రమము చేయువర్లారా నా యొద్ద నుంచి పొండి అన్నాడు అని అంటే వీళ్ళెవరు కాదో చెప్పండి? దేవభక్తులు ఎవరు కాదో తెంచాను. ఇప్పుడు ఈ కేటగిరీలో ఎవరైనా కనబడితే మీకేమర్థం కావాలి? ఇతగాడు దేవభక్తుడు కాడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అడ్వర్టైజ్మెంట్లు కూడా భయంకరంగా వస్తున్నాయండి బాబు. ఎవరన్నారు ఏమంటారు దాన్ని, ఎవరు చెప్పారు నువ్వు ధనవంతుడు కాలేవని? టీవీలో అడ్వర్టైజ్మెంట్ అండి. ఎవరు చెప్పారు నీవు పరీక్షలో పాసు కావని? ఎవరు చెప్పారు నీకు కోర్టు సమస్యలు తీరవని? ఎవరు చెప్పారు నీ కడుపులో గడ్డ మాయం అవ్వదని?
రా, యేసు పిలుచుచున్నాడు. ఈ పిలిచి నుండి మాత్రం యేసు వెళ్ళిపోమంటున్నాడు. ఇక్కడే యేసు నేను వస్తానంటే యేసుప్రభు వద్దంటున్నాడు. మీకు అర్థమవుతుందా? కానీ ఇతగాడు మాత్రం యేసు పిలిచిన వీళ్ళందరినీ పిలుస్తున్నాడు. పిలిచినోడే వద్దంటున్నాడు యేసుప్రభు. అంటే ఎవరు దేవభక్తులు కాదో మీకు తెంచాను, అందుకే జాగ్రత్తగా పై పెచ్చు వీళ్ళే మీకు టీవీలో స్క్రోలింగ్ యాడ్ ఇచ్చేదేమని, మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి, మా దగ్గర ఉన్న ప్రార్థనా గోపురములో మా ప్రార్థనా యోధులు 24 గంటలు మీకోసమే ప్రార్థన చేయుదురు. ఈ దేవభక్తులే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు దేవభక్తులు కాదో తెలిసింది, మళ్ళీ ఎవరు దేవభక్తులో తెలియాలి. ఇంకా 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 చదువుదాం. ఇప్పుడు 22 చదివారుగా, 21 చదవండి. ఇప్పుడు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకములో ప్రవేశించును అని చెప్పి కింద చెప్పాడు వీళ్ళందరూ పరలోకంలోకి వెళ్ళరని. నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకంలో ప్రవేశించును అంటే, అని చెప్పిన వెంటనే కింద దయ్యాలను వెళ్ళగొట్టేవారు కానీ, అద్భుతాలు చేసేవారు కానీ, ప్రవచనాలు చెప్పేవారు కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని అంటే, దేవుని చిత్తముల్లో ఏమి లేవని మీకు అర్థం కావాలి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, దేవుని చిత్తంలో ఏమి లేదని మీకు అర్థం కావాలి. ప్రవచనాలు చెప్పడము కానీ, నెక్స్ట్ దయ్యాలను వెళ్ళగొట్టడం కానీ, నెక్స్ట్ అద్భుతాలు చేయడం కానీ దేవుని చిత్తంలో లేదన్నమాట. అది నేనన్నమాట, బైబిల్ అన్నమాట. బైబిల్ అంటుంది తండ్రి చిత్తము చేయవాడే పరలోకంలో ప్రవేశించును, ఈ కార్యాలు చేయవాడు పరలోకంలో ప్రవేశించడు అంటే, ఈ కార్యాలు చేయడం అనేది తండ్రి చిత్తము చెప్పండి కాదన్నమాట. చూసారా, దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుంది. ఇంకా సమస్య తెగలేదు. దేవుని చిత్తం మరేంటి? మరి దేవుని చిత్తం ఏంటి అంటే, యేసుప్రభు గురించి దేవుడు మాట్లాడుతూ, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటే, యేసుప్రభు తండ్రి చిత్తాన్ని చేశాడన్నమాట. కారణం నేను నా చిత్తము నెరవేర్చుకున్నట్టుకు రాలేదు, కానీ నా తండ్రి చిత్తము నెరవేర్చుటకే ఈ లోకానికి వచ్చింది. తెలుసా వచనం అది? యోహాను సువార్త నా తండ్రి చిత్తము నెరవేర్చుటకి ఈ లోకానికి వచ్చింది. యోహాను సువార్త 6:38 ఆలోచించండి. 38 నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. అంటే యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చినట్టు మీకు అర్థమైంది? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు యేసుప్రభు వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తుంటే, తండ్రి అన్నాడు పరలోకము నుంచి, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నానంటే, యేసుప్రభు ఏదో చేస్తే తండ్రి ఆనందించాడన్నమాట. జాగ్రత్తగా నోట్ చేయాలి. ఇప్పుడు యేసుప్రభు ఏదో చేస్తే తండ్రి ఆనందించాడన్నమాట. తండ్రిని ఆనంద పెట్టుటయే చెప్పండి తండ్రి చిత్తం. అది యేసుప్రభు చేశాడు. మరి ఏం చేసినందుకు యేసుప్రభు ఏం చేసినందుకు తండ్రి ఆనందించాడు కూడా ఆలోచిద్దాం. రైట్, లూకాస్ వార్త 19:10 నశించిన దానిని వేదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. ఎందుకు వచ్చాడట యేసుప్రభు? నశించిన దానిని వేదికి రక్షించుటకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోయే ఆత్మలను రక్షించుటకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరి ఆత్మలను రక్షించాలంటే ఆత్మకేం చేరాలి చెప్పండి? ఆత్మలను రక్షించుటకు శక్తి గలది ఏది? వాక్యం. యాకోబు 1:20-21 అంటే, ఆత్మలను రక్షించుటకు శక్తి గలది వాక్యమైతే, యేసుప్రభు వచ్చింది నశించిపోయే ఆత్మలను రక్షించుటకైతే, నశించిపోయే ఆత్మలకు ఏమిచ్చి రక్షించాడు యేసుప్రభు? వాక్యం ఇచ్చి రక్షించాడు. అంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది వాక్యం అందించుటకు, వాక్యాన్ని అందించి పాపులను రక్షించుటకు. తెలుసు కదా 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. అంటే పాపులను రక్షించాలంటే ఏం చేయాలి? టచ్ అని పడగొట్టకూడదు. పడగొట్టినోడిని, పడిపోయిన వాడిని లేపడానికి వచ్చాడు యేసుప్రభు. బాగున్నోడిని పడగొడుతున్నావు నువ్వు. పాయింట్ అర్థమైందా మీకు? పడిపోయినోడిని లేపడానికి యేసుప్రభు వచ్చాడు, నిలబడినోడిని పడగొడుతున్నావు నువ్వు. అంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించటానికి. పాపులను రక్షించుటయే తండ్రి
చిత్తం. మరి పాపులను రక్షించాలంటే నువ్వేం చేయాలి? ఆ వాళ్ళ పాపుల ఆత్మలను రక్షించగలిగే వాక్యాన్ని వారికి అందించాలి. మరి యేసుప్రభు ఏం చేశాడు? ఆ వాక్యాన్ని అందించుటకు పగలనక రాత్రనక నిద్రాహారాలు మాని ప్రతి గ్రామానికి వెళ్ళి మరీ ఆ వాక్యాన్ని అందించాడు. ఆక్సిజన్ కంటే మరి ముఖ్యమని మార్కు సువార్త 1:38 అదే ఏముంది చదవండి. మనము ఇతర సమీప గ్రామములలోను ప్రకటించుటకు వెళ్ళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి. ఎందుకు వచ్చాడట యేసుప్రభు ఈ లోకానికి? ఇతర గ్రామాలలో కూడా అంటే ఈ లోకములో వాక్యాన్ని ప్రకటించుటకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఏం ప్రకటించుటకు? వాక్యాన్ని ప్రకటించుటకు. వాక్యాన్ని ప్రకటించి ఏం చేయుటకు? ఆత్మలను లేదా పాపులను రక్షించుటకు. రైట్. మరి పాపులను రక్షిస్తే ఏమొస్తుంది అనుకుంటున్నారా? లూకా సువార్త 15:7 మారు మనసు అక్కరలేని 99 నీతి మంతుల విషయమైన కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు సంతోషము కలుగును. చూసారా దేవుని సంతోషం ఎక్కడుందో చెప్పండి. ఇక దేవుని ఆనందం ఎక్కడుంది? ఒక పాపి రక్షింపబడితే దేవుడు ఆనందపడతాడు. ఒక పాపి రక్షింపబడాలంటే ఏం చేయాలి? యేసుప్రభు ఏం చేశాడు? నువ్వు అదే చేయి. యేసుప్రభు ఏం చేశాడు? సువార్త లేదా వాక్యాన్ని వారి దగ్గరికి వెళ్ళి అందించాడు. సువార్తను అందించి వాక్యాన్ని అందించి పాపులను రక్షించుటయే చెప్పండి పరలోకపు తండ్రి చిత్తం. అది మనసులో పెట్టుకొని ఇప్పుడు యోహాను సువార్తకు రండి. యోహాను సువార్త 9:31 రండి. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలంటే ఇంత ఆలోచించాల్సి వచ్చింది మనం. కమాన్ యోహాను సువార్త 9:31. దేవుడు పాపుల మనవి ఆలకించడని మనకు తెలుసు. దాని కింద ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల దేవుడు ఆయన మనవి ఆలకించును. అంటే దేవుడు ఎవరి మనవి ఆలకిస్తాడని నేర్చుకున్నాం ఇంతవరకు. దేవభక్తుని ప్రార్థన. దేవభక్తుడు ఎవరు? దేవుని చిత్తాన్ని చేసేవాడు. ఇంతకు దేవుని చిత్తం అంటే ఏంటి? అదే ఇంతవరకు ఆలోచించాం. దేవుని వాక్యాన్ని అందించి పాపులను రక్షించుటయే చెప్పండి దేవుని చిత్తం. అంటే దేవుని భక్తుడు అన్నవాడు, దేవభక్తుడు అన్నవాడు ఈ పనిలో ఉంటాడు. ఈ పనిలో ఉన్నవాడే ఎవరు? దేవభక్తుడు. మళ్ళీ దేవభక్తుడు అంటే ఎవరు చెప్పండి? దేవుని పనిలో ఉన్నవాడు. దేవుని పని అంటే వాక్యం అందించి పాపులను రక్షించడం. ఆ పాయింట్ అలా మైండ్లో ఫిక్స్ చేసుకొని మళ్ళీ చెప్పండి. ఇప్పుడు దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? దేవభక్తుని ప్రార్థన ఆలకిస్తాడు. దేవభక్తుడు ఎవరు? దేవుని పనిలో ఉన్నవాడు. దేవభక్తుడు ఎవరు? దేవుని పనిలో ఉన్నవాడు. రైట్. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? దేవుని పనిని పని చేసి వచ్చిన వాడు. అదే ఉంది అక్కడ. దేవుని చిత్తము నెరవేర్చిన వాడి ప్రార్థన ఏముంది అక్కడ? ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల వాని ప్రార్థన ఆలకిస్తాను. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చెప్పండి. దేవుని పని చేసి వచ్చిన వాడి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. రెండోసారి దేవుని పని చేసి వచ్చిన వాడి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మూడోసారి దేవుని పని చేసి వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నేను వింటారంటున్నాడు దేవుడు. ఇప్పుడు నాకు చెప్పండి, దేవుని పని చేసి వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడనంటే దేవుని పని ప్రార్థన చేయడం కాదా? ఆలోచించండి. మీకు అర్థమైందో లేదు, అందుకే మూడుసార్లు చెప్పాను. ఎందుకైనా మంచిది. ముఖ్యాంశాలు మరోసారి. ఓకే రైట్. ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు? దేవుని పని చేసి వచ్చి ప్రార్థన చేయాలి. దేవుని పని చేసి వచ్చి ప్రార్థన చేయాలి. అదే బైబిల్లో మీరు చదివింది. దేవుని పని చేసి వచ్చి ప్రార్థన చేయాలి కదా. దేవుని పని చేసి వచ్చి ప్రార్థన చేయడం అంటే దేవుని పని వేరు చెప్పండి, ప్రార్థన వేరన్నమాట. చూసారు ఎంత తెగిందో, ఎన్ని విషయాలు తెగిపోయాయి. ఇప్పుడు దేవుని పని చేసి వచ్చి ప్రార్థన చేయాలంటే దేవుని పని వేరు, ప్రార్థన వేరు. మరి దేవుని పని అంటే నువ్వు వాక్యాన్ని అందించి పాపులను రక్షించాలి. అది దేవుని పని. అది యేసుప్రభు చేశాడు. ఆ యేసుప్రభు చేసినందుకు దేవుడు ఆనందించాడు. దేవుని పని అంటే నువ్వు వాక్యాన్ని అందించి పాపులను రక్షించడం. ఆ పని చేసి వచ్చి నువ్వేం చేయాలి? అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడన్నమాట. ఇది అందరు ఒప్పుకుంటారుగా? నా మాట బైబిల్ మాట. వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ వస్తాను ఇక్కడికి. ఇప్పుడు ప్రేయర్ టవర్స్లో ఏం జరుగుతుందో చెప్పండి. ఏం జరుగుతుంది ప్రేయర్ టవర్స్లో? ప్రార్థన జరుగుతుంది. రోజుకి ఎంతసేపు జరుగుతుంది?
24 గంటలు జరుగుతుంది. అంటే 24 గంటలు ఇందులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. మళ్ళీ చెప్పండి, రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు వీళ్ళు? మళ్ళీ చెప్పండి, రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు? అసలు రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? రోజుకుండే 24 గంటలు వీళ్ళు ప్రార్థన చేస్తే మళ్ళీ వీళ్ళు దేవుని పని ఎప్పుడు చేసినట్టు చెప్పండి. అంటే వీళ్ళు ఎవరన్నమాట? పని చేయకుండా ప్రార్థన చేసేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ పాయింట్కి రండి, పని చేయకుండా ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వింటాడా వినడా? ఎందుకు? దేవభక్తుడు అన్నవాడు పని చేసి వచ్చి ప్రార్థన చేస్తాడు. వీళ్ళు పని చేయకుండా ప్రార్థన చేస్తున్నారు అని అంటే అసలు వీళ్ళు ఎవరు కాదు, దేవభక్తులు కాదు. అంటే వీళ్ళ ప్రార్థన ససేమిరా దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో వినడు? దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే, ఏమర్థం కావాలంటే, దేవుడు ఎవరి ప్రార్థన అయితే ఆలకించడో వాళ్ళే ప్రేయర్ టవర్స్లో ప్రేయర్ చేసేవాళ్ళు. మీకు అర్థమవుతుందా? ఎందుకు పని చేయకుండా ప్రార్థన చేస్తున్నారు దొంగలు వీళ్ళందరూ? పని చేయకుండా ప్రార్థన చేస్తే నేను విననన్నాడు దేవుడు. పని చేయకుండా ప్రార్థన చేస్తున్నారనంటే అసలు ఈ ప్రార్థనా గోపురాల్లో ప్రార్థన చేసేవారి ప్రార్థన దేవుడు అసలు వినడు. వినడు మూడోసారి అది. ఎవరి ప్రార్థన ఆలకించడో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడంతా. ఇప్పుడు మళ్ళీ పాయింట్కి వద్దాం, అసలు వీళ్ళు ఎవరి గురించి చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడు? వీళ్ళు ఎవరి గురించి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు? అసలు వీళ్ళు వీళ్ళ గురించి చేసినా దేవుడు ప్రార్థన ఆలకించడు. వారు వారి గురించి చేసినా ప్రార్థన ఆలకించకపోతే వీళ్ళు మీ గురించి ప్రార్థన చేస్తామంటున్నారు చెప్పండి. ఇప్పుడు యేసుప్రభు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ఒరే, నువ్వు ఎందుకు ప్రార్థన చేసినావు అని అడుగుతాడు. ప్రభు నువ్వు చేయమన్నావుగా, నేను పని చేసి వచ్చి ప్రార్థన చేయమన్నాను. అవునా ప్రభువా? అవును. ఇప్పుడు వెళ్తాను ప్రభువా, ఇంకా లేదు నీకు ఛాన్స్. నువ్వు నీ గురించి ప్రార్థన చేయడమే మొదటి తప్పు. అంతకంటే ముందు పని చేయకుండా ప్రార్థన చేయడమే మొదటి తప్పు. పడేయాలని కొడతాడు మళ్ళీ. పని చేయకుండా నీ గురించి ప్రార్థన చేయడం రెండో తప్పు. మళ్ళీ పడుతుంది షార్ట్. నీ గురించి చేయడం కాక వాళ్ళ గురించి కూడా చేస్తానని నువ్వు ఇన్విటేషన్స్ పంపడం మూడో తప్పు. మళ్ళీ కొడతాడు. వాళ్ళు పంపించడం వాళ్ళ తప్పు, పంపించిన తర్వాత చేయడం నీ తప్పు. ఇలా తప్పుల మీద తప్పులు చేసి ఇలా తిప్పులు మాత్రం తప్పవు, గ్యారంటీ. ఎలా ఉంది యోహాను 9:31? సూపర్ సూపర్. ఏమర్థమైంది చెప్పండి. ఇప్పుడు దేవుడు పాపుల మనవి ఎవరి మనవి ఆలకిస్తాడు? దేవభక్తుల ప్రార్థన ఆలకిస్తాడు. దేవభక్తుడు ఎవరు? ఆయన పని చేసేవాడు దేవభక్తుడు. ఆయన పనేంటి? వాక్యం అందించి పాపులను రక్షించడం. ఆ పని చేసి వచ్చి ప్రార్థన చేయాలి. ఆ పని చేసి వచ్చి ప్రార్థన చేయాలి. ఆ పనిలో ఉండగా ప్రార్థన చేయి. పనిలో లేకుండా, పని చేయకుండా వచ్చి ప్రార్థన చేయకు. అసలు ప్రార్థన చేయడం దేవుని పని కాదు. చాలా విషయాలు ఇక్కడ అర్థమైపోయాయి మీకు. ఇకపోతే ఈ ప్రార్థన గురించి దేవుని క్యారెక్టర్ ఏంటో, ప్రారంభము నుంచి ప్రార్థన చేసిన వాళ్ళ పట్ల దేవుని యొక్క స్పందన ఎలా ఉందో, చరిత్రలో మన కొరకు రాయబడిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. ప్రార్థన కోసమే కొన్ని సంఘటనలు రాయబడ్డాయండి బైబిల్లో. అవి మీకు అర్థమైతే ఇంకొకసారి ప్రార్థన చేయాలంటే గజ 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 వణికిపోతారు మీరు. ఏంటి అంత ఈజీగా ప్రార్థన చేస్తున్నారేంటి మీరు? ఆ సంఘటనలు విని సంతోషిద్దాం. తర్వాత నెక్స్ట్ టైం ప్రార్థన ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. ఓకే, జాగ్రత్తగా వినండి. చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలు మీ ముందుంచుతున్నాను. అందులో మొదటిది ఐగుప్తు నుంచి పరిచయం, సందర్భ పరిచయం. ఐగుప్తు నుంచి ఇస్రాయేలీలను కనాను దేశానికి నడిపిస్తున్న రోజులవి. అప్పుడు మార్గ మధ్యంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు వీరి కోసం. ఈవెన్ ఎర్ర సముద్రాన్ని కూడా చీల్చి మరీ వారిని నడిపించుకుని వెళ్తాడు. తర్వాత దారి మధ్యలో మరి వీరికి ఎదురైనటువంటి ఎన్నో రాజ్యాలను ఆయన పడగొట్టి పక్కకు త్రోసి వీళ్ళు నడిపించిన సందర్భాలు మనం బైబిల్లో చదువుకుంటాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అలా నడిపిస్తున్నప్పుడు అమోరియుల రాజ్యం ఒకటి కనబడుతుంది. అమోరియుల రాజ్యం ఇస్రాయేలీలకు ఎదురుపడుతుంది. అర్థమవుతుంది కదా అందరికీ పరిచయం. ఇస్రాయేలీలను కనానికి దేవుడు నడిపిస్తున్నప్పుడు మధ్యలో అమోరియుల సామ్రాజ్యం అడ్డం వస్తుంది. అప్పుడు దేవుడు అంటాడు మోషేని పిలిచి, ఆ అమోరియులతో వెళ్ళి యుద్ధం చేయండి, నేను మీకు తోడుంటాను కనుక మీరు గెలుస్తారని చెబుతాడు. అప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి, నోరు మూసుకొని చెప్పండి, వెళ్ళి యుద్ధం చేయాలి. మోషే గారు వచ్చి ఇస్రాయేలీలతో చెబుతాడు, దేవుడు చెప్పాడు అమోరియులతో యుద్ధం చేయాలని. వీళ్ళకి తెలివి ఎక్కువగా, దేవుని కంటే తెలివి ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అందుకే వీళ్ళందరూ వచ్చి పంచాయతీ మీటింగ్ పెట్టుకొని, క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ మోషే దగ్గరకు వచ్చి, మోషే దేవుడు అని చెబుతాడు పైన ఉన్నాడు, కానీ అమోరియులతో యుద్ధం చేయాలంటే ముందు మనం ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళ బలాబలాలు తెలియాలి, వాళ్ళు ఎంతటి వారో తెలియాలి, అవన్నీ తెలుసుకొని తర్వాత యుద్ధానికి ప్లాన్ చేద్దాం
అనేసరికి మోషే గారి తప్పనిసరి పరిస్థితుల్లో అలాగైతే గోత్రానికి ఒకరు చొప్పున మనం పంపించేద్దామని చెప్పేసి వాళ్ళతో పాటు కాలేబుని వీళ్ళని పంపించి పంపుతాడు. అప్పుడు ఈ పెద్ద మనుషులందరూ అమోరియల సామ్రాజ్యాన్ని గూఢచారులాగా చూసి ఇన్ఫర్మేషన్ తీసుకుని వస్తారు, రిపోర్ట్ తీసుకొని వస్తారు. వచ్చి వీళ్ళని చెబుతారంటే అమోరియలతో యుద్ధం చేయడం అనేది ఎంత తెలివి తక్కువ ఆలోచన అంటే అంత తెలివి తక్కువ ఆలోచన. వాళ్ళ ఆజానుబాహులు వాళ్ళ భుజాల కంటే మనలో ఒక్కడు కూడా హైట్ లేడు, వాళ్ళతో యుద్ధం చేయడం ఏంటి, దయచేసి అందరూ మానుకోండి అని వీళ్ళు రిపోర్ట్ తెస్తారు. అప్పుడు మోషే యుద్ధానికి వెళ్దామన్నా కూడా ఎవరు వెళ్ళరు. అప్పుడు దేవుడు కొబ్బడి, నేను చెప్పిన తర్వాత కూడా నా మాట మీరు నమ్మలేదు, సముద్రాన్ని చీల్చిన నేను అమోరియలను పడగొట్టలేనా మీ పక్షాన, కానీ మీరు నా మాట నమ్మలేదు కనుక మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళిపోతున్నాను, మీ దారి మీరు చూసుకోండి అని దేవుడు పక్కకు జరుపుకుంటాడు. అప్పుడు మోషే భయపడి వచ్చి ఇస్రాయిల్కి ఈ విషయాన్ని చెబుతాడు. అప్పుడు ఇస్రాయిల్ అందరూ మళ్ళీ భయపడి, అమ్మో దేవునికి కోపం వచ్చేసింది, నువ్వు వెళ్ళి చెప్పు దేవునికి మేము యుద్ధానికి వెళ్ళిపోతామని చెప్పేసి అందరు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడతారు. అప్పుడు దేవుడు మళ్ళీ మోషేని పిలిచి, నేను వెళ్ళమన్నప్పుడు వీళ్ళు వెళ్ళలేదు కనుక ఇప్పుడు వెళ్తామన్నా నేను వద్దంటున్నాను, నేను వాళ్ళతో ఉండను, దయచేసి యుద్ధానికి వెళ్ళొద్దని చెప్పు, వెళ్ళిపోయినా ఓడిపోతారు, నేను ఉండను వాళ్ళతో అని దేవుడు అరటి పండు తోలొలిచి చెప్పినట్టుగా చెబుతాడు. అప్పుడు మోషే వచ్చి దేవుడు వద్దంటున్నాడు మనం సైలెంట్ అయిపోదామంటే దేవుడు అట్లే అంటాడు ఇప్పుడు మనం వెళ్ళిపోదామని డిసైడ్ అవుతారు. చూసారా తెలివి ఎక్కువగా, దేవుడు వారించినా మోషే వారించినా వీళ్ళందరూ కట్టగట్టుకొని యుద్ధానికి బయలుదేరతారు. అప్పుడు ఆ మోరియల్ అండి, నిన్న కూడా చెప్పాను ఒక చోట, కొట్టుడు, సితక్కొట్టుడు, సావగొట్టుడు అని మూడు ఉంటాయి. ఈ మూడో కేటగిరీ అప్లై చేశారు. కందిరీగల్లా వెంటాడి వేటాడి మళ్ళీ నరికేస్తారు ఇస్రాయలీల్ని. అప్పుడు వారిలో తప్పించుకున్న వాళ్ళందరూ పరుగు పరుగున వచ్చేసి అప్పుడు దేవుని దగ్గర చనిపోతే ఎలాగ ఏడుస్తారు జనాలు, మన ఇంట్లో వాళ్ళు చనిపోతే ఎలాగ ఏడుస్తారు జనాలు, ఆ విధంగా రొమ్ము కొట్టుకొనుచు దేవునికి భయంకరమైన ప్రార్థన చేస్తారండి. మన టాపిక్లోనే ఉన్నా నేను, ఇప్పుడు వీళ్ళు వచ్చి ప్రార్థన చేస్తారు. వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఎలా స్పందిస్తున్నాడో మీ కళ్ళతో మీరు చూడండి, నేనెందుకు చెప్పాలి. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయము పరిచయం చేశాను నేను, అధ్యాయం అంత తర్వాత చదవండి. నేను 42 నుంచి చదువుతున్నాను, నేనే చదువుతాను జాగ్రత్తగా చూడండి. 42 నుంచి 45 వరకు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడాలి. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 42 నుంచి 45. యెహోవా నాతో ఇట్లా, నేను యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య ఉండను గనుక వెళ్ళకుడి, మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగబడి మూర్ఖులై ఆ మన్నెమునకు వెళ్ళి తిరిగి, అప్పుడు ఆ మన్నెములో నివసించిన అమోరియులు మీకు ఎదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్ము తరిమి హోర్మా వరకు షేయీర్లో మిమ్మును హతము చేసిరి. తర్వాత ఏం జరిగింది? తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడ్వగా, ఏమి చేయగా, ఏడ్వగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, నెక్స్ట్ మీ మాట వినలేదు, మీ మాట వినలేదు. వీళ్ళు వచ్చి ఏం చేశారట చెప్పండి? ప్రార్థన, మొర అంటే అర్థం ఏంటి? మొర అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేశారు దేవుడికి. ఎలా చేశారు ప్రార్థన చెప్పండి? ఎలా చేశారు ప్రార్థన? ఏడ్చి ప్రార్థన చేశారు. ఏడ్చి ప్రార్థన చేస్తే మన మన భాషలో ఏంటో చెప్పండి దాన్ని, కన్నీటి ప్రార్థన. ఏ ప్రార్థన? కన్నీటి ప్రార్థన. ఎందుకు చెప్తున్నానంటే మన వాళ్ళు చాలామంది, బ్రదర్ మీరు కష్టాల్లో ఉన్నారు కదా దేవునికి ప్రార్థన చేయండి, చేశానండి నెల రోజుల నుంచి ఏమి జవాబు రాలేదు, అలాగైతే మీరు హృదయంలో నుండి మీ బాధంతో ఉప్పొంగి పొంగి బయటికి రావాలా బ్రదర్? ఏడ్చి ప్రార్థన చేయండి. దేవునికి కన్నీటి ప్రార్థన అంటే చాలా ఇష్టం బ్రదర్. వాళ్ళు ఇక్కడ 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 ఏడ్చి కన్నీళ్ళు అలా రాల్చి కాదు, మొసలి కన్నీరు కాదు, అది రొమ్ము కొట్టుకొనుచు మళ్ళీ ఏడ్చారు ఇల్లు. రొమ్ము కొట్టుకొని మళ్ళీ ఏడ్చి ప్రార్థన చేసిన దేవుడు ఏం చేశాడు? వారి మొర లక్ష్య పెట్టలేదు, వారి మాట అసలు వినలేదు. ఏమర్థమవుతుంది దేవుని క్యారెక్టర్? ఎందుకు వీరి ప్రార్థన వినలేదో చెప్పండి. చెప్పిన పని చేయకుండా వచ్చి ప్రార్థన చేశారు. దేవుడు అప్పగించిన పని చేయకుండా, పని చేయకుండా, చెప్పినది చేయకుండా వచ్చి ప్రార్థన చేసినందుకు, అది మామూలు ప్రార్థన కూడా కాదు, కన్నీటి ప్రార్థన చేసిన దేవుడు ఆ కన్నీటి ప్రార్థన రిజెక్ట్ చేశాడు. ఎందుకంటే వీళ్ళందరూ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని అంటారు కనుక వాళ్ళ కోసం ఈ మాట చూపిస్తున్నాను. ఇకపోతే మీరు ఒక మాట అనొచ్చు, ఇస్రాయేలీలు అంటే పాపులండి, మంచోళ్ళు కాదు, అందుకే దేవుడు ప్రార్థన ఆలకించలేదని. అయితే మీకోసం ఇంకొక వ్యక్తిని చూపిస్తాను. ఈ వ్యక్తి ఒకరోజు దేవునికి ప్రార్థన చేస్తాడు. రెండో సందర్భం, సంఘటన నెంబర్ 2, ఇన్సిడెంట్ నెంబర్ 2లోకి వెళ్ళిపోతున్నాను.
ఒక వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తారండి. ఈ వ్యక్తి ఎవరో తెలుసా? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని బిరుదు కలిగిన వాడు, సాత్వికుడు. దేవుడు ఎవరితో అయితే చరిత్రలో ఎక్కువ క్లోజ్గా ఉన్నాడో ఆ వ్యక్తి, ఆయనే మోషే. ఒకరోజు మోషే గారు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలా స్పందించాడో మీకు అర్థమైతే నెక్స్ట్ టైం ప్రార్థన చేయాలంటే నోరు తెరవాలంటే ఆలోచిస్తారు. చూద్దామా? చూద్దాం. అదే ద్వితీయోపదేశకాండం. జస్ట్ పక్క పేజ్ ఓపెన్ చేయండి. 3:23 నేను చదువుతాను కొన్ని వచనములు. 23 ద్వితీయోపదేశకాండము 3:23 నేను చదువుతున్నాను. మరియు ఆ కాలమున నేను అంటే మోషే గారు, యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే కానీ భూమి అందే కానీ నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమము చూపగల దేవుడెవడని స్టార్ట్ చేశాడండి ప్రేయర్. మనం కూడా అంటాంగా, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, నువ్వు చాలా గొప్పవాడు తండ్రి, ప్రభువా నాకు చాలా అప్పులు నాకు తీర్చేసి చివరిని అంటాం. అలాగే మోషే గారు ఫస్ట్ దేవుణ్ణి, అఫ్కోర్స్ మనం ఏదో అలా నోటికే సరదాగా అంటాం, కానీ మోషే గారు మాత్రం మనస్ఫూర్తిగా అన్నాడు. నెక్స్ట్ 25 ఇప్పుడు రిక్వెస్ట్ పెడుతున్నాడు. రిక్వెస్ట్ ఇప్పుడు మొదట స్తుతించి నెక్స్ట్ రిక్వెస్ట్ పెట్టాడు. 25 నేను అద్దరకు వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును ఈ మంచి మన్నెమును ఆ లెబానోను చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొన్నాడంటే బాబు, బ్రతిమాలు కొన్నాడట. బ్రతిమాలు కొన్నాడు ఎవరు? మోషే గారు బ్రతిమలాడాడట. బ్రతిమలాడాడు అంటే ఫస్ట్ ఏం చేసినట్టు? ఫస్ట్ అడిగాడు, దేవుడు వినలేదు. మళ్ళా అడిగాడు, వినలేదు. చివరికి స్టేజ్ ఎక్కడ వరకు వచ్చింది? ఆయన కాళ్ళు పట్టుకునే స్టేజ్కి వచ్చింది. ఎవరు? మోషే. ఆయన బ్రతిమలాడుతుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి, నెక్స్ట్, నా మనవి వినకపోయాను. ఎవరి మనవి? మోషే గారు ప్రార్థన చేస్తే మామూలు ప్రార్థన కాదు, అది గోజాడి ప్రార్థన చేశాడు. బ్రతిమలాడడం అంటే అర్థం ఏంటి? మనం ఏమంటాం ఇప్పుడు మీ భాషలో ఏంటి? మనం దేవుడిని గోజాడల్లండి. మోషే చేసింది అదే. ఏం చేశారు మోషే గారు? బ్రతిమలాడితే దేవుడు ఏమన్నాడట? నీ మాట నేను విన వెళ్ళిపోన్నాడట. ఎవరు? మోషే. వినడం మాత్రమే కాదు, పక్కన ఎలా స్పందిస్తున్నాడో చూడండి ఘాటుగా. మరియు యెహోవా నాతో ఇట్లా, నేను చాలు మోషే, చాలు చాలు చాలు, ఇక ఈ సంగతి గురించి నాతో మాట్లాడద్దు. ఎంత సీరియస్ అవుతున్నాడండి దేవుడు. చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడాడు నా దగ్గర. నువ్వు నేను క్లోజ్గా ఉండేసరికి నువ్వు ఏ మాట చెప్పినా నేను వింటాను అనుకున్నావు కదా. జాగ్రత్త, నాతో నువ్వు తమాషలు ఆడకు అని అంటున్నాడు మోషేతో. ఈ సంగతి గురించి అసలు నాతో మాట్లాడకూడదు, ప్రార్థన పక్కన పెట్టు, అసలు ఈ సంగతి ఎత్తకు నా దగ్గర నువ్వు, ఈ సంగతి ఎత్తకు, సంగతి ఎత్తకు. ఆ రెస్పాన్స్ ఏంటండి దేవుణ్ణి? అడుగుతున్నవాడు మామూలుడు కాదుగా, అడుగుతున్నవాడు చిన్నింటి వాడు కాదుగా. దేవుని కోసం ఎన్ని త్యాగాలు చేసి వచ్చినవాడు మోషే. సింహాసనానికి ఎడంకాలతో తన్ని దేవుని పని కొరకు వచ్చిన వాడు ఆయన. ఒక రాజ్యానికి రాజుగా వచ్చే అవకాశాన్ని అలా ఎడం చేత్తో అలా కొట్టేసి మరీ అడిపాలైనటువంటి వాడు మోషే. లక్షలాది మంది ప్రజలు అనుక్షణం విసిగిస్తున్న దేవుని కొరకు సహనం పాటించిన వాడు మోషే. దేవుని చేత నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని బిరుదు తెచ్చుకున్న మోషే, దేవుని కొరకు ఇన్ని త్యాగాలు చేసిన మోషే ఒక్క కోరిక కోరితే దేవుడు రిజెక్ట్ చేసేసాడు. కారణం మోషే గారు ఒక తప్పు చేస్తాడు. ఈ బండతో నువ్వు మాట్లాడు, సరిగా వినలేదో విని మర్చిపోయాడో మనకు తెలియదు, కానీ మాట్లాడమంటే వెళ్ళి కొట్టాడు. దానికి దేవుడు చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాడు. నేనంతటి వాడిని చెబితే సరిగా గుర్తుపెట్టుకోలేదంటే నేను చీప్ అయిపోయాను మోషేకి. నీకు తెలివి రావాలి, నీకు బుద్ధి రావాలి. దీనికి శిక్ష, ఏ దేశానికి నడిపిస్తున్నావో ఆ దేశంలో అందరూ ప్రవేశిస్తారు, కానీ నువ్వు ఒక్కడివి ప్రవేశించావు. తట్టుకోలేకపోడు మోషే. ప్రభు కనీసం చూస్తాను, అడుగొద్దు ప్రభు, చూస్తాను ప్రభు, ఈ సంగతి ఎత్తకు నా దగ్గర. అర్థమవుతుందా నీకు? నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను, నీకు అర్థమవుతుందా అన్నాడు దేవుడు ఆ రోజు.
హెబ్రీ భాషలో, హెబ్రీలోనే మాట్లాడుతున్నాను, నీకు అర్థం కావాలి, మీకు అర్థం కావడానికి తెలుగు అన్నాను. ఏమండి మనలో మాట, ఒక మాట మాట్లాడతాను. ఈ పంచాయతీ ఒకవేళ మన దగ్గరికి వచ్చింది, మన దగ్గరికి కూడా పక్కన పెట్టండి, మోషే గారి ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి, చెప్పండి. ఎన్ని చేయాలో అన్ని చేసి మళ్ళీ బయటకు వస్తాం. ఎలా ప్రభువా నన్ను వెళ్ళనివ్వవాగా దేశంలోనికి, నేను వెళ్ళనివ్వను. మనం ఉంటే, మనం ఉంటే దేవునితో వాగ్వాదం ఇలా స్టార్ట్ చేస్తాం. ప్రభువా ఇప్పుడు అన్నావు కదూ నన్ను వెళ్ళనివ్వవు కదూ, నిన్నే వెళ్ళనివ్వను అన్నాడు దేవుడు. చూసుకుంటా ప్రభువా, చూసుకుంటా ప్రభువా. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే ప్రభువా. టైం వస్తుంది ప్రభు, ఇప్పుడు టైం నీది నడుస్తుంది కదా, నువ్వు చాలా మాట్లాడుతున్నావు ప్రభు. వీళ్ళందరూ నా వెనుకలు ఉన్నారు ప్రభు, నీకు తెలియదు, వీళ్ళందరూ నా వెనుకలు ఉన్నారు. వీళ్ళని పంపించి నన్ను వద్దంటున్నావు కాదు, అసలు వాళ్ళు ఎలా వెళ్తారో నేను చూస్తాను. నువ్వు నీ పని చూసుకో ప్రభువా, నేను నా పని చూసుకుంటాను. అప్పుడు వెళ్ళి ఇప్పుడు సమావేశం, అసెంబ్లీ మీటింగ్ ఏర్పాటు చేసి, సోదర సోదరి మండలారా ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ మీకు చెప్పాలి అని మైక్ మీద మనమైతే, ఆయన నన్ను వద్దంటున్నాడు, అక్కడ నన్ను వద్దంటున్నాడు ఆ పెద్ద మనిషి, ఇక మీరు వెళ్తారా? ఆలోచించండి. గనుక నేను కూడా మీలాగనే గుడ్డిగా ఆయన నమ్మాను, కానీ నమ్మక ద్రోహం చేశాడు దేవుడు నాకు. నా బతుకే బజారు పాలైతే మీ బతుకేంటి ఆలోచించండి. గనుక ఏ దారిని వచ్చామో అదే దారిని వెళ్ళిపోవడం మంచిది. అవసరమైతే ఆ ఫరో కాళ్ళు పట్టుకుందాం, మళ్ళీ బతుకుదాం. అక్కడ ఉల్లిపాయలు తినొచ్చు, కీకరకాయలు తినొచ్చు, దోసకాయలు తినొచ్చు, తెల్లగడ్డలు తినొచ్చు, అన్ని కూరగాయలు, రైతు బజార్ అంతా అక్కడే ఉంటుంది, తినొచ్చు. ఏమంటారు మోషే నువ్వు ఆ మాట అంటున్నావంటే మేము కూడా కొంచెం ఆలోచించాలి అని మొత్తం మన బుట్టలోకి వేసేసుకుని అందరినీ అరగంటలో రాజకీయం చేసి అందరిని మన వైపు తిప్పుకుంటామండి బాబు, మనమే మోషే గారి ప్లేస్లో ఉంటే ఏమంటారు? అవునండి, అవును మరి, ఒప్పుకోవాలిగా, ఒప్పుకోవాలి మరి. ఒకవేళ ఈ పంచాయతీ మన దగ్గరకు వచ్చింది అనుకోండి, మోషే గారు దేవునికి జరిగిన వాగ్వాదం కూడా కాదు, వీళ్ళిద్దరికి జరిగిన గొడవ ఒకవేళ మన దగ్గరకు వచ్చింది అనుకోండి, ఒకవేళ ఇప్పుడు ఇక్కడే ఉన్నాము, గొడవ మన దగ్గరకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనం ఎంత బిల్డప్ ఇస్తాం తెలుసా? పంచాయతీ నా వరకు వచ్చిందంటే నా దగ్గర ఎంత బుర్ర ఉందో, మొదట ఆ బిల్డప్. తర్వాత మోషే చెప్పు ఏంది నీ గొడవ అని అంటే, ఇదో దేవుడు నన్ను అక్కడికి వెళ్ళొద్దు అంటున్నాను. ప్రభు నువ్వు చెప్పు, అతను నా మాట వినలేదని దేవుడు అంటాడు. అప్పుడు మనం అంటాం, ప్రభు ఇదంతా విన్న తర్వాత నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా తప్పు నీదే ప్రభు అని మనం అంటాం. కానీ దేవుడు ఈ సంగతి ఎత్తకు నా దగ్గర అని దేవుడు అంటే సైలెంట్ అయిపోయాడు మోషే. నో రాజకీయం, ఓన్లీ యాజకీయం చేసి కన్ను మూశాడు. ఇప్పుడు పాయింట్కి వస్తే, దేవుడు ప్రార్థన విషయంలో ఇశ్రాయేలులు గోజాడి కన్నీటి ప్రార్థన చేసినా వినలేదు. మోషే అంతటి వాడు పనిలో తప్పు చేసి పని చేశాడు మోషే, కానీ పని చేయవలసిన పద్ధతిలో చేయక వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు రిజెక్ట్ చేశాడు. ఏమర్థమవుతుంది మీకు? దేవుడు ప్రార్థన విషయంలో ఎంత స్ట్రిక్టో మీకు అర్థం కావాలి. చాలా ఈజీగా ప్రార్థన చేసేస్తుంటాం మనం, చాలా ఈజీగా ప్రార్థన చేసి, అందుకే చెప్తున్నాను ప్రార్థన చేయొద్దు కాదు నేను చెప్పేది, చేసే ముందు 100 సార్లు ఆలోచించు. బైబిల్ ఓపెన్ సిటీ వాళ్ళు ప్రార్థన చేయొద్దు కాదు చెప్పేది, చేసే ముందు నోరు జాగ్రత్త పెట్టుకొని. ఇంకొకటి చూద్దామా, మీకు ఇష్టమైన ప్రార్థన ఒకటి వస్తుంది. ఇప్పుడు 3వ సంఘటన నంబర్ 3. ఈ కేసులో దావీదు గారు, ఈయనెవరు? నా హృదయానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చినన్న బిరుదు మెడలో ఎవరికైతే ఉందో ఆ మహారాజు ఒకరోజు, ఈ మహారాజు ఒకరోజు ప్రార్థన చేస్తాడు. సందర్భం ఏంటంటే, ఊరియా భార్యను దావీదు గారు చేసుకుంటాడు అక్రమంగా, వీళ్ళిద్దరికి ఒక బిడ్డ పుడుతుంది. దేవుడు దాన్ని సహించలేక బిడ్డను మొత్తుతాడు. మొత్తిన తర్వాత దావీదు గారు ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 16 నుంచి చూద్దాం. 16 నుంచి, యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఏముండి, అందరు చెప్పండి,
వెరీ గుడ్. వద్దాం అక్కడికే. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి, కానీ అతడు సమ్మతించగా వారితో కూడా భోజనము చేయకయుండెను. ఏడవ దినమున బిడ్డ చనిపోయింది. ఏడవ దినమున బిడ్డ చనిపోతే, బిడ్డ చనిపోయే కంటే ముందు దావీదు గారు ఏం చేశారు? 7 దినాలు నిద్రాహారాలు మాని కనీసం మంచినీటి చుక్క కూడా తీసుకోకుండా ఏం చేశాడు? ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన చేశాడు. చెప్పండి, ఏం ప్రార్థన ఇది? ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. చాలామంది మీతో అనేమాట, మీరు ప్రార్థన చేయండి మీ కష్టాలు పోతాయి. ప్రార్థనలోనే ఉన్నానండి, కష్టాలు పోవట్లేదు. అలాగైతే మీరు కన్నీటి ప్రార్థన చేయండి. కన్నీటి ప్రార్థన కూడా చేశానండి, పోవట్లేదు. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థన బలమైనది. ప్లీజ్ ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ఎవరు చేస్తున్నారు అక్కడ? దావీదు గారు. దావీదు గారి భక్తి ముందు మన భక్తి ఏ పాటిది చెప్పండి? రేస్లో ఉండం. ఆయన వెనకాల నిలబడితే కనీసం రేస్లో ఉండం. అంత గొప్ప భక్తుడు ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు బిడ్డను బతికించమని బ్రతిమలాడితే బిడ్డను చంపేశాడు దేవుడు. ఎందుకని? దేవునికి వ్యతిరేకంగా పనిచేశాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా అక్రమమైన మార్గంలో వెళ్ళిన దావీదు ఆ సందర్భంలో ప్రార్థన చేస్తే దేవుడు నో అంటే, దేవుడు నరుని ముఖము చూడడన్నమాట. ఎస్పెషల్ ఏ విషయంలో? ఎస్పెషల్ ఏ విషయంలో? ప్రార్థన విషయంలో. ప్రార్థన చేసేవాడు ఎంతటి వాడైనా తేడా వచ్చిందా? అది మామూలు ప్రార్థన అయినా, నెక్స్ట్ కన్నీటి ప్రార్థన అయినా, నెక్స్ట్ ఉపవాస ప్రార్థన అయినా, దేవుడు అలా పక్కకు నెట్టేస్తాడు. దేవుని మనసు అది, దేవుని క్యారెక్టర్ అది. ప్రార్థన చేసే ముందుగా ఆయన మనసు ఏంటో అర్థం కావాలి. ఇకపోతే మరొక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటనలో ఆయన మనసుని ఇంకా ఆయన బయట పెడతాడు. చూద్దాం ఈ సందర్భంలో ఎవరు తెలుసా? దావీదు గారి కుమారుడు రాజైన సొలొమోను. సొలొమోను గారు ప్రార్థన చేస్తాడు. ఆ టైంలో దేవుని నోట నుంచి వచ్చిన కొన్ని మాటలు ఈ సందర్భంలో మీరు నోట్ చేసుకోవాలి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. 10 నుంచి సొలొమోను చేసిన ఈ మనవి. అందరు తీశారా? అందరూ తీయాలి, మంచి మాట అది. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10 నుంచి సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక. అండర్లైన్ చేయండి ఆ పదాన్ని. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక. అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాను. ఎప్పుడు దేవుడు స్పందిస్తున్నాడు అనుకూలంగా? సొలొమోను గారి ప్రార్థన అనుకూలంగా ఉన్నప్పుడు. అప్పుడు అన్నాడు ఆయన 12వ వచనంలో దేవుడు, నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. మీకు ఆ మాట అర్థమైందో లేదో చదవండి ఆ మాట మళ్ళీ. మీరు 12వ వచనం, నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. ఒక్కవేళ ఈలాగున కాకుండా నువ్వు ఏ విధంగా అడిగినా అసలు నీ మనవి ఆలకించేవాడిని కాదు. నువ్వు చాలా అదృష్టవంతుడు, నీ మనవి నేను ఆలకిస్తున్నానంటే అంతే కదా దాని అర్థం. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. ఈలాగున అడిగినందున అంటే సొలొమోను గారి ప్రార్థన. సొలొమోను గారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాన్ని చూసి ఈ ప్రార్థన నాకు అనుకూలంగా ఉందా లేదా అని చూసి మళ్ళీ యాక్సెప్ట్ చేశాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇశ్రాయేలీలు ప్రార్థన చేసినప్పుడు నాకు అనుకూలంగా ఉందా లేదా అని చెక్ చేశాడు. మోషే గారు ప్రార్థన చేసినప్పుడు నాకు అనుకూలంగా ఉందా లేదా అని చెక్ చేశాడు. దావీదు గారు ప్రార్థన చేసినప్పుడు నాకు అనుకూలంగా ఉందా లేదా అని చెక్ చేశాడు. సొలొమోను గారు ప్రార్థన చేసినప్పుడు నాకు అనుకూలంగా ఉందా లేదా అని చెక్ చేస్తే ఆ నలుగురిలో సొలొమోను గారి ప్రార్థన తప్ప మిగిలిన ముగ్గురి ప్రార్థన దేవునికి అనుకూలంగా లేదు కనుక రిజెక్ట్ చేశాడు ఇమ్మీడియట్గా. అందుకే యోహాను గారి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కూడా దీనికి సంబంధించి ఒక మంచి మాట ఉంటుంది చూడండి. ముందు
3:22 చూద్దామండి. ఇంకా అక్కడికి వెళ్దాం. సో యోహాను గారి మొదటి పత్రిక 3:22, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఎప్పుడు మనకు దొరుకుతుంది? ఆయనకి ఇష్టమైనవి చేసి వస్తే, వచ్చి అడిగితే నీకు దొరుకుతుంది. ఇప్పుడు రండి 5 మొదటి యోహాను 5:14, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. ఆయన మనవి ఆలకించాలంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి మన ప్రార్థన? ఆయన చిత్తానుసారముగా మన ప్రార్థన ఉండాలి. ఆయన చిత్తానుసారంగా ప్రిలారా, ఒక్కొక్క మాట చెబుతాను మీకు జాగ్రత్తగా, ఒక్క మాట చెబుతాను, అందరు వినండి జాగ్రత్తగా. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. మీరు యజమానుడు అనుకోండి, కొద్దిసేపు మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క యజమానుడు అనుకోండి. మీ కింద 2 పనివారు ఉన్నారు, అందరు వింటున్నారుగా, జాగ్రత్తగా వినండి. మీ కింద 2 పనివారు ఉన్నారు. ఒకరోజు ఒక పనివాడిని మీరు పిలిచి ఒక పని అప్పగించి వేరే ఊరికి పంపుతూ అతనితో ఈ మాట అన్నారు. మీరు ఏమనంటే, ఒరే నీకు అప్పగించిన పని చాలా ముఖ్యమైనది, నువ్వు చాలా మనసు పెట్టి నిర్లక్ష్యం లేకుండా చాలా జాగ్రత్తగా పనిచేసి నువ్వు రావాలి, నీకు ఎటువంటి డౌట్ వచ్చినా పనిలో ఏ టైమైనా పర్లేదు నాకు ఫోన్ చేయి అంటారా అన్నారా చెప్పండి. చాలా సందర్భాలు అంటుంటారు బాసులు, అలానే అంటారు. అర్ధరాత్రి నీకు అవసరం వచ్చినా సందేహించకుండా నువ్వు నాకు ఫోన్ చేయి, నేను ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే నీకు అప్పగించిన పని అంత సీరియస్ పని కనుక, అంత ఇంపార్టెంట్ వర్క్ కనుక అనేసరికి వీడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన 3 రోజులకి వాడికి నిజంగానే అర్ధరాత్రి ఫోన్ చేయాల్సి వచ్చింది ఆయనకి. అప్పుడు నా గాఢ నిద్రలో ఉన్నాడు, వీడి ఫోన్ వచ్చింది. ఎవరు ఫోన్ అనేది అలా సెల్ తీసుకునేసరికి ఆడిపేరు కనపడింది. కనబడగానే ఉన్న నిద్ర అంతా ఒక్కసారి ఏమవుతుంది చెప్పండి, ఎగిరిపోయి ఒక్కసారిగా ఫోన్ తీసుకుని చాలా జాగ్రత్తగా మెలుకుగా ఉండి ఏంటి విషయం అని అడుగుతాడు, ఆన్సర్ చేస్తాడు. అతనికి ఏం అవసరమో డౌట్స్ అన్ని కూడా సందేహాలన్నీ కూడా తీర్చేస్తాడు. సీన్ నెంబర్ వన్ పక్కన పెట్టండి. మరుసటి దినం పనిలో లేనివాడికి ఇతగాడు ప్రార్థన చేసినట్టుగా అంది. ఎవరు వీడి తోడి పనివాడు అంతకుముందు అర్ధరాత్రి ఫోన్ చేసినాడు బాస్కి అని తెలిసి మరుసటి రోజు పనిలో లేనివాడు అదే అర్ధరాత్రి, జాగ్రత్తగానండి. 2వ సీన్, పనిలో లేనివాడు మరుసటి దినం అర్ధరాత్రి బాస్కి ఫోన్ చేసి ఆయన నిద్రలో ఉంటే నిద్రలేపి అయ్యగారు భోంచేశారా అన్నాడు. మరుసటి దినం వీడిని ఏం చేస్తాడో చెప్పండి, ఒరే నీకెంత ధైర్యం రా, నా నిద్ర డిస్టర్బ్ చేసావు నీవు. ఈ పనిలో లేనివాడు ఫోన్ చేస్తే ఇతని రియాక్షన్ ఎలా ఉంటుంది, పనిలో ఉన్నవాడు ఫోన్ చేస్తే ఇతని రియాక్షన్ ఎలా ఉంటుంది మీరు చెప్పండి. ఇప్పుడు పనిలో ఉన్నవాడు చేస్తే ఆనందంగా ఆన్సర్ చేస్తాడు, పనిలో లేనివాడు డిస్టర్బ్ చేస్తే చెప్పండి ఉద్యోగం తీసేస్తాడు. నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారా, నువ్వు పని చేయకపోవడమే పెద్ద తప్పు, మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయడం 2వ తప్పు, నేను చాలా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను అని యజమానుడిగా ఈ లోకంలో నువ్వే ఈ పని చేస్తే దేవుడు చాలా పనులలో ఉంటాడు. మనల్ని పని నిమిత్తం ఇక్కడికి పంపించాడు. ఆయన పని చేస్తూ ఏదైనా అవసరం ఉంటే దేవునికి కాల్ చేయి, ఏదైనా అవసరం ఉంటే దేవునికి కాల్ చేయి. పని కోసం చేసావు కనుక ఆన్సర్ చేస్తాడు. నువ్వు పనిలో లేవు, పాడు లేవు, నిమిషానికి ఒకసారి ఫోన్ చేస్తుంటావు. ఆయన చాలా బిజీగా ఉంటాడు. పనిలో ఉన్నవాడికి ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి, పనిలో ఉన్నవాడికి ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది? అదే పరిస్థితి దేవునిది. పనిలో ఉన్నవాడు దేవునికి ప్రార్థన చేయాలి. ఎంత మంచి మాట చూడండి ఇక్కడ సామెతల గ్రంథం 28:9 ధర్మశాస్త్రం అంటే వాక్యం. వాక్యము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. అండర్లైన్ చేయండి వచనండి, బంగారు వచనం అది, బంగారు వచనం 28:9 సామెతలు. వాక్యము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. ఉందా లేదా? ఉంది. మీరు చాలా సందర్భాలలో మా ఊర్లో లేఖనాల పరిశోధన సదస్సు పెడుతున్నాము, మీరు వచ్చి వాక్యం వింటారా అని మీరు ఆహ్వానిస్తే చాలామంది మీకు ఇచ్చే జవాబు ఏంటి, ఈరోజు మాకు ప్రార్థన ఉందండి, మీరు వాక్యం చెప్పుకోండి, మేము ప్రార్థన చేసుకోవాలి. ఏముంది అక్కడ? వాక్యము వినబడకుండా తమ చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయమంటే, నువ్వు ప్రార్థన చేసే ముందుగా ఏం చేసి వచ్చి రావాలంటున్నాడు దేవుడు అక్కడ. నువ్వు వాక్యం నేర్చుకో ముందు, వాక్యం నేర్చుకున్న తర్వాత ఏం చేయాలో చేయి, అది చేసి వచ్చి ప్రార్థన చేయి.
ఆ పని చేసి వచ్చి ప్రార్థన చేయి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక, నీ నోటిని కాచుకో, నీ నోటిని కాచుకో. దేవుడు ఆకాశం అందున్నాడు, నీ భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండ, కొద్దిగా ఉండాలి. కొద్దిగా ఉండాలంటే ఎక్కువ మాట్లాడకు, పని చేయి, ఏమండి పని చేయకుండా ఎప్పుడు మాట్లాడేవాడిని చూస్తే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? చాలా చిరాకు వచ్చేస్తుంది. రే పని చేయరా, ఎందుకు కూర్చునే మాటలు. కోతలు రాయుడు అంటాం వాడిని, కోతలు రాయుడు. అదే దేవుడు అంటున్నాడు, మాటలు కొద్దిగా, మాటలు కొంచెం పని ఎక్కువగా ఉండాలి. పని చేయి ఎక్కువగా, ఎక్కువ మాట్లాడకు. లూకా సువార్త 6:46 చూడండి, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చెయ్యక, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఏమర్థమైంది మీకు దీన్ని బట్టి? నేను చెప్పు మాటల ప్రకారం ముందు మీరు చెయ్యాలి. చేసొచ్చి అవసరం అనుకుంటే ప్రార్థన చేయండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు ఏమంటున్నాడు అక్కడ? నేను చెప్పు మాటల ప్రకారం నీవు చెయ్యక, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? అంటే పిలవమంటున్నాడా వద్దంటున్నాడా చెప్పు. పని చేయకుండా నన్ను పిలవమంటున్నాడా వద్దంటున్నాడా? వద్దంటున్నాడు. లూకా సువార్త 20:47 జాగ్రత్తగా చూడండి, ఇది కూడా మంచి రెఫరెన్స్. వారు విధవరాండ్ర ఇండ్లను దిగమరింగుచు మాయ వేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. ఏ ప్రార్థనలు? దీర్ఘ ప్రార్థనలు చేస్తే దేవుడు దండేసి దండం పెడతాడేమో చూడండి అక్కడ. దీర్ఘ ప్రార్థనలు చేయుదురు వారు, ఎవరు వారు అనగా ఎవరు? దీర్ఘ ప్రార్థనలు చేయు వారు మరి విశేషముగా శిక్ష పొందుదురు. దీర్ఘ ప్రార్థనలు చేసే వాళ్ళకి ఏముందంట గిఫ్ట్? దీర్ఘ శిక్ష. శిక్ష వేరు, విశేషమైన శిక్ష వేరు, మరి విశేషమైన శిక్ష వేరు. ఏ శిక్ష అంటే వీళ్ళకి? కొట్టుడు శిక్ష. విశేషమైన శిక్ష అంటే చితక్కొట్టుడు, మరి విశేషమైన శిక్ష అంటే చావగొట్టుడు అని అర్థం. దీర్ఘ ప్రార్థనలు చేసే వారికి పెద్ద శిక్ష ఉందట, పెద్ద శిక్ష. మత్తయి సువార్త 7:8 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. ప్రేయర్ టవర్స్ లో ఏముంది అక్కడ? విస్తరించి మాట్లాడుట వలన, దీర్ఘ ప్రార్థనలు చేయటం వలన తమ మనవి వినబడునని ఆ ప్రేయర్ టవర్స్ లో ప్రార్థన యోధులుగా పిలువబడుతున్న వాళ్ళందరూ తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. ఎందుకు ప్రభు అంటే, మీ డాడీ అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీ డాడీ అంటే ఏమనుకుంటున్నారు? నాన్న 1వ తేదీ వచ్చింది ఫీజు కట్టు అను అంటే కానీ ఫీజు కట్టలేని చేతగాని వాడు కాదు నీ డాడీ. మీరు అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు అంటే అర్థం ఏంటి? నువ్వు నన్ను అడగాల్సిన అవసరం లేదు, నువ్వు అడిగేంతవరకు నీ అవసరాలు తీర్చట్లేదు అని అంటే ఆ తండ్రి మంచి తండ్రి కాదని. ఏమండి మీ పిల్లలు ఉన్నారండి, నాన్న ఈరోజు 1వ తారీఖు వచ్చింది ఫీజు కడతావా, 2 వచ్చింది ఫీజు కడతావా, 5 వచ్చింది ఫీజు కడతావా అని నెలంతా నేను అడుగుతున్నావు అనుకోండి, అతనికి అవసరమైన నువ్వు తీర్చట్లేదని. చాలా సందర్భాల్లో పిల్లలు ఒకటే అడుగుతుంటే మీరేమంటారు చెప్పండి? ఒరే నన్ను ఇన్నిసార్లు అడక్కరా, నాకు తెలుసు కదా నీకు ఎప్పుడు ఏం కావాలో, నాకు తెలుసు కనుక నువ్వు నన్ను అడక్కో అంటారు అన్నారా డాడీలుగా? మీరు చెప్పండి, మీ పిల్లలు ఒకటే అడిగితే మీరేమంటారు? నువ్వు అడిగేంతవరకు నాకు తెలియదా నీ అవసరం? నువ్వు అడిగింటేనే నీకు బట్టలు కొనిచ్చాను, నువ్వు అడిగింటేనే తిండి పెడుతున్నాను, నువ్వు అడిగింటే నేను తెలుగు కట్టాను నీకోసం, నీకేం అవసరమో నాకు తెలుసు కనుక నువ్వు అడక్కు అని మీరంటారు. వాడు అడిగి మిమ్మల్ని అవమానపరుస్తున్నాడు, వాడు మిమ్మల్ని అడిగి అవమానపరుస్తున్నాడు. అలాంటప్పుడు తండ్రి పక్క అధ్యాయం చూడండి, 7వ అధ్యాయం మత్తయి సువార్త 7 చూడండి, 9:10-11, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చినా, చేపను అడిగిన ఎడల పామునిచ్చినా, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చినంటే ఈ తండ్రి కంటే ఆ తండ్రి చాలా గొప్పోడని, మీరు అడక్క మునిపి అని ఇవ్వగలడని. ఎస్సార్నో? అందుకే అంటాడు 6వ అధ్యాయంలో, ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో అని చూడండి 31వ వచనం. కాబట్టి 6:31 ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి. అన్ని జనులు వీటన్నింటి విషయమే విచారించరు, మళ్ళీ మీరేం చేయాలి?
మీరు ముప్పై రెండు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట, అంటే ఆయన పనిలో ఉండండి అని అర్థం, ఆయన పనిలో ఉండండి అని అర్థం, ఆయన పనిలో ఉండు అని అర్థం. ఏమండి అసలు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలని బేసిక్ నీడ్సే ఆలోచించొద్దు అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆకాశంలో కాకులను పక్షులను చూడండి, వాటికంటే మీరు మిక్కిలి శ్రేష్ఠులు కారా? అవి అడక్క ముందే నేను వాటిని పోషిస్తున్నాను, నేను మిమ్మల్ని పోషించి నా పని చేయండిరా, మీరు నా పని చేయండి, మీకు అవసరమైన నేను తీరుస్తాను అంటున్నాడు దేవుడు. మీకు మ్యాటర్ అర్థమవుతుందో లేదు నీట్గా, మీరు నా పనిలో ఉంటే మీరు అడక్క ముందే నేను ఇస్తాను, మీరు నా పనిలో ఉండండి చాలు అంటున్నాడు దేవుడు. ఏమండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఎగ్జాంపుల్, మేము ఇక్కడికి వచ్చాం దేవుని పని చేయడానికి, ఇది మీ ఊరు అనుకోండి, ఇది మీ ఊరు అనుకోండి, మీరు మమ్మల్ని ఆహ్వానిస్తే ఇక్కడికి వచ్చాం మీ దేవుని పని చేయడం కొరకు ఇక్కడికి వచ్చాం. వచ్చే ముందు మేమేమని ప్రార్థన చేయాలో తెలుసా? ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా పలానా ఊరికి వెళుతున్నాం, ఈ ప్రార్థన ఏం చేయాలో చెబుతున్నాను, ఎలా చేయాలో చెబుతున్నాను, పలానా ఊరికి మీ పని కోసం వెళుతున్నాం ప్రభువా, మీ వాక్యం చక్కగా చెప్పగలిగే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి, కనీసం ఒక రెండు మూడు ఆత్మలు రక్షించే అవకాశం మాకు ఇవ్వండి, అది ప్రార్థన, ఇది ప్రార్థన. అది చేయకుండా ప్రభా ఊరు కాని ఊరికి వెళ్తున్నాం ప్రభా, మాకు అక్కడ ఎవరు పరిచయం లేదు, అన్నం ఎవరు పెడతారో తెలియదు ప్రభా, నువ్వే చూసుకో ప్రభా, ఇల్లు ఎవరు ఇస్తారో తెలియదు ప్రభా, అని అన్నం గురించి, నీళ్ళ గురించి, వీటి గురించి, కాఫీ గురించి, ఛాయ్ గురించి అడిగితే ఎట్లుంటుంది చెప్పండి? అవి అసలు మేము ఆలోచించకూడదు, మేము ఒక్కటే ఆలోచించాలి, ప్రభువా నీ పని చక్కగా చేయగలిగే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. అది అడుగు, ప్రార్థన చేయమన్నాడే దేవుడు. ఆ ప్రార్థనలో ఏమడగాలి? ఇది అడగాలి. తిండి అడగొద్దు అంటున్నాడు ఆయన, నీళ్ళు అడగొద్దు అంటున్నాడు, బట్టలే అడగొద్దు అంటున్నాడు. అందుకే బ్రదర్ నేను ఎప్పుడు తిండి బట్టల గురించి అడగను, ఏదో చిన్న చిన్నవి హీరో హోండా కానీ, కారు కానీ, ఉద్యోగం కానీ, అసలు ఇవే అడగొద్దు అంటున్నాడు. అవి ఎందుకు అడుగుతున్నావు? పనిలో ఉన్నవాడు ప్రార్థన చేయాలి. చెప్పండి ఇప్పుడు జాగ్రత్త, ఇంతవరకు విన్న దాన్ని బట్టి మీకు ఒక మ్యాటర్ అర్థమై ఉండాలి. అసలు ప్రార్థన ఎవరు చేయాలో చెప్పండి. పనిలో ఉన్నవాడే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి? ప్రార్థన చేయడానికి అర్హత ఏంటి? పనిలో ఉన్నవాడే ప్రార్థన చేయాలి. ఇంతకు పనిలో ఉన్నవాడు దేని గురించి ప్రార్థన చేయాలి? పని గురించి ప్రార్థన చేయి, నీ గురించి, సొంత అవసరతల గురించి చేయకు ప్రార్థన. ప్రభా నీ పనిలో ఉన్న ఇంటి పరిస్థితి ఏదో కొంచెం నువ్వే చూసుకో అని అనకూడదు. అసలు అడక్కి ఇవన్నీ అడిగి అవమానపరచకు దేవుణ్ణి. వాక్యం చెప్పే ముందు, పని చేసే ముందు, చేయబోయే పని గురించి ప్రార్థన చేయి. పని చేసిన తర్వాత, వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా ఆ జనాలకు నీ వాక్యాన్ని పంచాను, దాన్ని ఫలింపచేయి. విత్తనం వేశాను, నీళ్లు పోసి నువ్వే ఫలింపచేయి. ఆమెన్ అను. ఇది ప్రార్థన. ప్రార్థన చేయమన్న దేవుడు ఏం చేయమన్నాడో కూడా చెప్పాడు. సొంత అవసరాలు అడగొద్దన్నాడంటే అర్థం ఏంటి? పని గురించి ప్రార్థన చేయమని. యేసుప్రభదే చేశాడు, యేసుప్రభదే చేశాడు. మీకు బాగా తెలుసు యేసు చేసిన ప్రార్థన యోహాను సువార్త 17లో ఏమని, ప్రభువా నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, సత్యమందు వారిని ప్రతిష్ఠించుచున్నాను అని. ఆ 17వ అధ్యాయంలో ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తున్నాను, వారందరూ ఏకముగా ఉండి వాక్యాన్ని వారు హత్తుకొని బ్రతుకున్నట్లుగా సహాయం చేయి అన్నాడే తప్పితే సొంత అవసరతల గురించి యేసు ప్రభు తండ్రిని ఎప్పుడూ అడగలేదు. చెప్పండి, దీనంతటి విన్న బట్ట మీకు 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 అర్థమైన విషయం ఒకటి క్లియర్ కట్, ప్రార్థన చేయాలంటే అర్హత దేవుని పనిలో ఉండాలి. దేవుని పనిలో ఉన్నవాడే ప్రార్థన చేయాలి. ఇంతకు దేవుని పనిలో ఉన్నవాడు దేని గురించి ప్రార్థన చేయాలి? పని గురించి, సొంత అవసరాల గురించి. ఎప్పుడు అడగకూడదు దేవుణ్ణి, ఎప్పుడు అడగకండి, అడిగి అవమానపరచకండి. అంత చేతగాని వాడు కాదు నీ తండ్రి, అంత చేతగాని వాడు కాదు. విన్నారుగా అందరూ, అందరికి అర్థమైందిగా. ఇప్పుడు ఒక బాంబు లాంటి వార్త చెప్తాను, విని క్లోజ్ చేసుకుందాం. అందరు వినాలి ఇప్పుడు జాగ్రత్తగా. ఈ పాఠం విన్న తర్వాత మీ ఊరికి వెళ్ళిపోతారు మీరందరూ. వెళ్ళిపోయి మీ ప్రాంతాలు ఇలాగనే ఒక లేఖనాల పరిశోధన సదస్సు ఏర్పాటు చేసి ప్రేయర్ టవర్స్ గురించి, ప్రార్థన గురించి మీకు చెప్పారు. మీరు చెప్పారు అందరికీ వాక్యం. వాక్యం అంతా అయిన తర్వాత ఒక ఆయన నిలబడి, బ్రదర్ నాకు ఒక డౌట్ ఉందని అడుగుతాడు. అడుగు అని మీరు అంటారు. సో ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి దేవుని పనిలో ఉన్నవాడే ప్రార్థన చేయాలి కదా, కదా కదా అంటే అవును అవును అవునా నువ్వు అంటావు. అప్పుడు అలాగైతే దేవుడు పాపులం అనేవి ఆలకించాడు అన్నమాట కదా, అంతే కదా అని మీరు అంటారు. అప్పుడు అలాగైతే బైబిల్లో ఒక రెఫరెన్స్ ఓపెన్ చేయి బ్రదర్ అంటారు మిమ్మల్ని. అనగానే నీకేదో ఇప్పటికే డౌట్ వచ్చేస్తుంటుంది. ఇంక అందరిలో తప్పదుగా ఓపెన్ చేయమంటే అప్పుడు అతను ఒక రెఫరెన్స్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాడు. ఇప్పుడు దాన్ని మీరు తెంచలేదనుకోండి, మొత్తానికే మోసం అవుతుంది.
అది చూపించమంటారా నెక్స్ట్ ఇయర్ చూపించమంటారా? ఇది తెంచలేదు అనుకోండి, మీరు ఇంతవరకు పడిన కష్టము ఏమండి గంగపాలు అవుతుంది. లూకాసువార్త 18:10 నుంచి నేను చదువుతున్నాను. 18:10 నుంచి, ప్రార్థన చేయుటకే ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవాయ నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీ కృతజ్ఞతలు చెల్లించుచున్నానని ఇతగాడు నేను చాలా మంచోడి నన్ను ప్రార్థన చేశాడు. 13వ వచనములో, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులు ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు ఏమన్నాడు? దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికాను. చివరికి దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు చెప్పండి? పాపి అయిన సుంకరి ప్రార్థన ఆలకించాడు. అంటే దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు ఇక్కడ చెప్పండి? ఎవరి ప్రార్థన ఆలకించాడు? మళ్ళీ మీరు ఇంతవరకు ఎవరి ప్రార్థన ఆలకించాడని చెప్పారు పాఠంలో. దేవుడు పాపుల మనవి ఆలకించాడు. మళ్ళీ ఎవరి ప్రార్థన ఆలకించాడు? పాపుల మనవి ఆలకించాడు. సంగతి ఏంటి బ్రదర్? అంటే మీకు రాని డౌట్ నేనే రేజ్ చేసి ఇచ్చాను. దట్ ఈస్ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ లేఖనాల పరిశోధన సదస్సు అంటే ఏమనుకుంటున్నారు? రైట్. ఇప్పుడు దేవుడు పాపుల మనవి ఆలకించాడు. ఎందుకు ఆలకించాడు? ఆలకించను అని చెప్పిన ఆయన ఇక్కడ ఎందుకు ఆలకించాడు? దానికి కారణం ఒకే ఒకటి ఉంది. ఇంతకీ పాపి ఏ ప్రార్థన చేశాడో చూడండి. ఏ ప్రార్థన చేశాడు? ప్రభువా పాపినైనా నన్ను కరుణించు అన్నాడా? లేదంటే ప్రభువా పక్కింటోడికి టీవీ ఉంది ప్రభువా నా సంగతి ఏంటి ప్రభువా అన్నాడా? పక్కింటి ఆవిడికి పట్టుచీర ఉంది ప్రభువా నా సంగతి ఏదనిందా? నో, నన్ను కరుణించు ప్రభువా నేను పాపిని. దీన్ని ఏమంటారు తెలుసా? పాపపు ఒప్పుకోలు ప్రార్థన. చెప్పండి ఏ ప్రార్థన అది? పాపపు ఒప్పుకోలు ప్రార్థన. అవసరాలు తీర్చమనే ప్రార్థన కాదు ఇది. పాపి ఒక వ్యక్తి ఒక ప్రార్థన చేశాడు ఏమనంటే, ప్రభువా నేను మంచి జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను, నేను ఇంతవరకు పాపిని, నన్ను కరుణించు అనగానే దేవుని చట్టంలో ఒక రూల్ ఒకటి ఉందండి, ఒక సెక్షన్ ఒకటి ఉంది. అదేంటంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునన్న సెక్షన్ ప్రకారంగా, అది గాడ్స్ పీనల్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ కాదు. ఈ పాపి ప్రవ్వా గాడ్స్ పీనల్ కోడ్ అని ఒకటి ఉంది కదా, జీపీసీ సెక్షన్ సో అండ్ సో ప్రకారంగా, నా అతిక్రమములు నేను ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను, నన్ను కరుణించనగానే ఆ సెక్షన్ ప్రకారం పాపపు ఒప్పుకోలు ప్రార్థనను దేవుడు ఆలకించాడు. అంటే పాపుల మనవి దేవుడు ఆలకించాడు, కానీ పాపి చేసే ఒకే ఒక ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, అదే పాపపు ఒప్పుకోలు. అది తప్ప ఏ మనవి ఏ ప్రార్థన కూడా పాపులు చేసే మనవి దేవుడు ఆలకించాడు. దీన్ని బట్టి ఇప్పుడు చెప్పాలి మీరు చివరిగా, క్రైస్తవులకు ప్రేయర్ టవర్స్ అవసరత ఉందా లేదా? ప్రేయర్ టవర్స్ అవసరత పక్కన పెట్టండి. అసలు దేవుని పనిలో ఉన్నా నువ్వు నీ సొంత అవసరతల గురించి ప్రార్థన చేయకూడదు. దేవుని పని కోసమే ప్రార్థన చేయి. అలా చేసి దేవుని ఆనందపరచు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.